సో అన్ఎంప్లాయ్మెంట్ అన్నది ఉద్యోగాలు లేకపోవడం అన్నది రాష్ట్రం అంతా బాగా ప్రస్ఫుటంగా తెలిసింది అందరికీ ఓకే పదేళ్లలోని ఎటువంటి ఎంప్లాయ్మెంట్ రాలేదు ఓకే జనాలకి దీన్ని కప్పిబుచ్చినందుకు వాళ్ళు ద షైనింగ్ ఓవర్ ఇట్ అంటే ఎకానమీ పెరిగింది మిగతావన్నీ పెరిగి అంటున్నారు కానీ వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అన్న కాన్సెప్ట్ బీజేపీ మాట్లాడలేదు సో ఇట్స్ హై ఎలక్ట్రల్ ప్రైస్ సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల వాళ్ళు సార్వత్రిక ఎన్నికల్లోని చాలా హై ప్రైజ్ కట్టాల్సి వచ్చింది హై ప్రైజ్ అంటే ఏంటండి రెండు వేల పంతొమ్మిదిలోని ఉత్తి బీజేపీ శక్తే మూడు వందల మూడు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి వాళ్ళ ఉత్తి శక్తి రెండు వందల నలభైకి వచ్చింది సో అది హై ప్రైజ్ అనమాట అంటే ఏంటి జనాలు అసమ్మతిని ఇలా చూపెట్టారనమాట సార్ మీరు మాకు ఉద్యోగాలు చూపెట్టలేదండి దాన్ని బీజేపీ వాళ్ళు ఓ పాలిష్ చేస్తారు ద షైనింగ్ ఓవర్ ఇట్ గ్లాసింగ్ ఓవర్ సో ది ఇండియన్ ఎకానమీ రిక్వైర్స్ ట్వంటీ ఫైవ్ మిలియన్ ప్లస్ జాబ్స్ ఈ రోజు మనకి ఇండియాలో ఎన్ని కావాలండి రెండు కోట్ల యాభై లక్షల ఉద్యోగాలు రెండు కోట్ల యాభై లక్షల ఉద్యోగాలు కావాలి ఎందుకంటే టు బి జనరేటెడ్ ఓవర్ ది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలోని కల్లా ఇరవై తొమ్మిది ఎండింగ్ కల్లా ఇండియాలో ఎన్ని ఉద్యోగాలు కావాలి రెండు కోట్ల యాభై లక్షలు ఉద్యోగాలు కావాలి ఇన్ ఆర్డర్ టు ఎంప్లాయ్ ఎందుకు ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఆల్ దోస్ ఆర్ ప్రెసెంట్లీ అన్ఎంప్లాయిడ్ ఇప్పుడు ఎవరెవరికైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో ఈ దేశంలోని వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఈ నెక్స్ట్ ఐదేళ్ళలోని ఎన్ని ఉండాలి ట్వంటీ ఫైవ్ మిలియన్ ఓకే సారీ ట్వంటీ ఫైవ్ మిలియన్ ఇన్ దిస్ ఫైవ్ ఇయర్స్ క్లియర్ నెక్స్ట్ ఏమంటారు అతడు ద నరేంద్ర మోడీ గవర్నమెంట్ యాజ్ క్లెయిమ్డ్ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఏం చెప్తోంది చాలా ధ్రువీకరించమని చెప్తోంది దట్ ద ఇండియన్ ఎకానమీ జడ్జ్డ్ బై ద గ్రాస్ డొమెస్టిక్ ప్రైస్ గ్రూ అట్ అన్ ఇంప్రెసివ్లీ ర్యాపిడ్ పేస్ అద్భుతంగా ఇంప్రెసివ్ ఓకే హైలీ అప్రిషియేటెడ్ హైలీ అప్రిషియేటెడ్ అనమాట అందరూ అబ్బా ఎంత బాగా ఇండియన్ ఎకానమీ ఎదిగిందండి అన్నారు ఇంప్రెసివ్లీ ర్యాపిడ్ పేస్ ఎంత ఆఫ్ ఎయిట్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ కానీ బట్ ఈవెన్ ఇఫ్ దట్ క్లెయిమ్ ఇస్ ట్రూ పోనీ అది నిజం అనుకుంటే ఇట్ హ్యాస్ నాట్ క్రియేటెడ్ యాడిక్వేట్ నంబర్ ఆఫ్ అప్రోప్రియేట్ జాబ్స్ బీజేపీ ఎక్కడ ఫెయిల్ అయిందండి ఇది చాలా జాగ్రత్తగా చదవండి ఇట్ అంటే బీజేపీ హ్యాస్ నాట్ క్రియేటెడ్ యాడిక్వేట్ నంబర్ ఆఫ్ అప్రోప్రియేట్ జాబ్స్ మూడు మంచి వర్డ్స్ వాడేవాయినా క్రియేట్ యాడిక్వేట్ అప్రాప్రియేట్ ఓకే ఎందుకంటే ఉద్యోగాలు లేక అనకూడదు కానీ ఇంజనీరింగ్ పాస్ అయిన పిల్లలు స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఓలా డ్రైవర్స్గా వెళ్ళిపోతున్నారు అది అప్రోప్రియేట్ ఉద్యోగం కాదు వాళ్ళకి ఎందుకు తగినన్ని ఉద్యోగాలు లేవు యాడిక్వేట్గా లేవు ఎందుకు ఈ లేవు గవర్నమెంట్ క్రియేట్ చేయలేకపోయింది వీళ్ళందరూ అసమ్మతి అలా చూపెట్టారు అనమాట ఓకే సో అప్రోప్రియేట్ జాబ్స్ గోయింగ్ బై ఇది ఇదంతా జరగలేదు ఇదంతా జరగలేదు అని ఎలా తెలిసింది కరెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా ప్రస్తుత ఉద్యోగాలు లేకపోవడం భారతదేశం అంతటా క్వాలిఫైడ్ యూత్ అయితే ఉన్నారు కానీ ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవు సో నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు యూజింగ్ ద లేటెస్ట్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫర్ పీపుల్ ఏజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆర్ అబౌ సో ఇప్పుడు మనం ఇది మామూలుగా మాట్లాడటం లేదు మనం వీఆర్ టాకింగ్ విత్ ద క్వాంటిఫయబుల్ డేటా ఓకే దేంతో మాడుతున్నాం క్వాంటిఫైయబుల్ డేటాతో మాడుతున్నాం లెక్క పెట్టి చెప్తున్నారు అనమాట పర్సంటేజ్లో చెప్తారు చూడండి యూజింగ్ ద లేటెస్ట్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఇది అన్ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు లేకపోవడం అన్న రేటు ఫర్ పీపుల్ ఏజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అబౌవ్ మే హ్యావ్ డిప్డ్ ఇది ఏమైంది కిందకి పడింది డిప్డ్ అంటే ఫాల్ డౌన్ ఫాల్ ప్లమెట్ అని అంటే షార్ప్ ఫాల్ కానీ మనం ప్లమెట్ అనద్దు డిప్ అయింది కొద్దిగా పడింది అలాగే నోస్ డైవ్ ఏం కాదు ఓకే ఇట్ ఈస్ నాట్ నోస్ డైవ్డ్ క్లియర్ ఇట్ ఈస్ జస్ట్ ప్లమెటెడ్ సో డిప్ ఫ్రమ్ ఎంతంట ఫోర్ పాయింట్ టూ రెండు వేల ఇరవై ఒకటి నుంచి త్రీ పాయింట్ వన్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండేళ్ళలో కానీ బట్ దిస్ ఇస్ నాట్ కమెన్సురేట్ విత్ ద ర్యాపిడ్ జీడిపి మంచి వర్డ్ వాడారు ఎవరు మన సుబ్రహ్మణ్య స్వామి గారు దిస్ ఇస్ నాట్ కమెన్సురేట్ ఓకే దిస్ ఇస్ నాట్ కమెన్సురేట్ విత్ ఏమంటున్నారు విత్ ద ర్యాపిడ్ జీడిపి గ్రోత్ కమెన్సురేట్ అనగానే ఏమనాలి మనం

రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడుకి వన్ పాయింట్ వన్ పర్సెంట్ తగ్గిపోయిందనమాట నెక్స్ట్ ఏమంటారు యాజ్ సీన్ ఇన్ ద రిజల్ట్స్ మన సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి కదా జూన్ ఫోర్త్ ఓకే ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్లోని చాలా క్లియర్గా చాలా లూసిడ్గా ఓకే మనం ఏం తీసుకున్నాం లూసిడ్ లేదా క్రిస్టల్ ప్రాపర్టీస్ ఆల్సో క్లియర్ క్రిస్టల్ చాలా క్లియర్గా దట్ ద భారతీయ జనతా పార్టీ హ్యాస్ పెయిడ్ ద ప్రైస్ దేనికి ఫర్ ద సెట్ బ్యాక్ వాళ్ళు వెనకడుగు వేయవలసి వచ్చింది భారతీయ జనతా పార్టీ తప్పిదమే డస్ లూజింగ్ ఇట్స్ మెజారిటీ ఇన్ ద పార్లమెంట్ ఓకే రావాల్సిన రెండు వందల డెబ్బై రెండు వాళ్ళకి రాలేదు ఎందుకు వాళ్ళు తప్పిదం వల్లనే ఇట్ హ్యాస్ హ్యాడ్ టు ఫార్మ్ ఎ కోయలుషన్ కోయలుషన్ కూటమి ఇంకే కోయలుషన్ కూటమి ఓకే హ్యాస్ హ్యాడ్ టు ఫార్మ్ ఎ కోయలుషన్ గవర్నమెంట్ ఎవరితోని ఎలాంటి అంటే విత్ పార్టీస్ దట్ ఫాలో ఏ కాంట్రరీ ఎకనామిక్ ఐడియాలజీ అంటే బీజేపీ ఇటు అందనుకోండి ఈ కూటంలో ఉన్న వాళ్ళు ఇటు అంటారు బీజేపీ ఇటు అందనుకోండి వాళ్ళు ఆపోజిట్ కాంట్రరీ ఎకనామిక్ ఐడియాలజీ వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ ఆలోచన శైలి భారతీయ జనతా పార్టీకి ఉన్న ఆలోచన శైలి పోల్స్ వీళ్ళు ఎడ్డమంటే అంటే వాళ్ళు తెడ్డం అన్నట్టుగా ఉన్నారు వీళ్ళు ఇటు అంటే వాళ్ళు అటు అంటున్నారు ఓకే సో అది ఇన్ఈక్వాలిటీ గ్యాప్ ఇస్ వైడ్నింగ్ సో అంటే ఉన్నవాడికి ఉన్నది ఎక్కువైపోతుంది లేనివాడికి తగ్గిపోతుంది ఈ గ్యాప్ ఏమవుతుంది రోజు రోజుకి వైడ్ అయిపోతుంది దూరాలు పెరిగిపోతున్నాయి అన్నమాట సో ద గ్యాప్ బిట్వీన్ ద హ్యావ్స్ మనీడ్ ఓకే మనీడ్ ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో మనీడ్ హ్యావ్ నాట్స్ ఓకే ద నాట్ మనీడ్ హ్యాస్ వైడెన్ ఇన్ ద లాస్ట్ టూ డెకేడ్స్ ఇరవై ఏళ్ళు అంటే రెండు వేల నాలుగు నుంచి ఓకే రెండు వేల నాలుగు నుంచి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఓకే ఈ గ్యాప్ చాలా వైడ్ అయిపోయింది డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి మోరోవర్ త్రూఅవుట్ ద పాస్ట్ డెకేడ్ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఓకే రెండు వేల ఇరవై నాలుగు పాస్ట్ డెకేడ్ అండర్ బీజేపీ సెంట్రల్ రూల్ బీజేపీ మనల్ని పరిపాలిస్తుంది కాబట్టి ఆఫీషియల్ స్టాటిస్టిక్స్ ఏం చూపెడుతున్నాయి అంటే అ షార్ప్ రైజ్ ఇన్ వెల్త్ ఈక్వాలిటీ ఓకే ద షో అ షార్ప్ రివీల్ షో ద షో ఎ షార్ప్ రైజ్ ఇన్ వెల్త్ ఇన్ ఈక్వాలిటీ ఆస్తి ఓకే అంతస్తుల్లోని భూమిలోని చాలా ఇన్ఈక్వాలిటీ బుగతకి ఇంకా ఎక్కువైపోతుంది పనోడి దగ్గర కౌలు రైతు అయిపోతున్నాడు అంతకన్నా తక్కువైపోతాడు పాలేరు అయిపోతున్నారు అన్నట్టుగా అబౌట్ వన్ పర్సెంట్ ఆఫ్ ఇండియా పాపులేషన్ ఒక పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ నూట నలభై కోట్లలోని వన్ పర్సెంట్ దగ్గరే ఎంత ఉందండి దే ఓన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద కంట్రీస్ వెల్త్ నలభై శాతం మన ఇండియాలో ఉన్న ఆస్తి ఓకే ఇవన్నీనూ ఒక శాతం మనుషుల దగ్గరే ఉంది దిస్ ఈస్ టెరిబుల్ దారుణం ఫర్ ఎనీ డెమోక్రాటిక్ పాపులేషన్ ప్రజాస్వామ్యంలో ఉండే మనుషులు అక్కడ ఉండే పరిస్థితులకి ఇది చాలా దారుణం ఓకే అండ్ స్టేట్ ఇఫ్ నాట్ ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ ద నేషన్ ఆ దారుణం దేనికి పాపులేషన్కి స్టేట్కి దేన్ని కొద్దిగా మినహాయించవచ్చు అంటే నేషన్ కానీ స్టెబిలిటీ ఆఫ్ ది కంట్రీ భారతదేశం యొక్క స్థిరంగా ఉండడం అనేది మాత్రం కాస్త కదులుతుంది ఒడిదొడుకులు ఉంటాయి అనమాట అంత మరీ అంత డబ్బు ఒకరి దగ్గర ఉండిపోతాయి దిస్ ఈజ్ వాట్ ఈస్ గ్రాఫికల్లీ కాల్డ్ ద కే షేప్ కే షేప్ అంటే ఏంటి ఇది గ్రోయింగ్ చూడండి హ్యావ్ నాట్స్ లెస్ దాన్ మనం ఇది గ్రేటర్ దాన్ అంటాం కదా లెస్ దాన్ ఓకే కే షేప్ ఎంత బ్యూటిఫుల్గా చెప్పచ్చండి సో దిస్ ఈజ్ వాట్ ఈస్ గ్రాఫికల్లీ కాల్డ్ ఏంటండి కే షేప్ ఈక్వాలిటీ ఓకే వ్యత్యాసం ఇంది ఆర్థికంగా దట్ ఈస్ కన్సంప్షన్ ఇన్కమ్ మనం ఏంటి తింటున్నాం మనకు వచ్చే ఆదాయం ఫర్ ఎ ఫ్యూ ఇట్ ఈస్ రైజింగ్ కొంతమందికి అది ఏమవుతుంది పెరుగుతుంది వైల్ ఫర్ ఎ లార్జ్ పోర్షన్ ఆఫ్ ది లెస్ వెల్ టు డూ పాపులేషన్ ఇట్ ఈస్ స్లైడింగ్ కొంతమంది పెరుగుతుంది కొంతమందికి అది లెస్ దాన్ అయిపోతుంది లెస్ దాన్ సింబల్స్ చూడండి ఎంత బాగా అందుకని కే వచ్చింది దట్ ఈజ్ ఇట్ ఈస్ డిక్రీజింగ్ డిక్రీజింగ్ కే వైస్ కే ఇది గ్రో ఇది లెస్ దాన్ ఓకే ఇది రైజింగ్ ధనికులకి ఈ లెస్ దెన్ ఎవరికి స్లైడింగ్ వీళ్ళెవరు నాట్ సో వెల్ టు డూ పాపులేషన్ లెస్ వెల్ టు డూ పాపులేషన్ క్లియర్ అది కే అన్నమాట సో ఇన్ పబ్లిక్ మీటింగ్స్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాత్రం క్లెయిమ్ ఆయన ఏం చెప్తున్నారు గుండె మరి కొట్టుకొని ఛాతీ అబ్ మేరా ఫార్టీ సిక్స్ ఓగే అంటున్నాడు కదా క్లెయిమ్ దాట్ బికాస్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గ్రోత్ ఇన్ ద లాస్ట్ తొమ్మిదేళ్లలోని ఆయన పరిపాలనలోని ఆయన హయాంలో టెన్ ఇన్ మై రూల్ డ్యూరింగ్ మై టైమ్ ఓకే ద ఎకానమీ హ్యాజ్ లిఫ్టెడ్ భారతదేశం ఒక ఆర్థిక వ్యవస్థ ఎంతమందిని పైకి ఎత్తిందంట దారిద్ర్యం నుంచి ఇరవై ఐదు కోట్ల మందిని అవుట్ ఆఫ్ పావర్టీ దారిద్ర్య రేఖ నుంచి వాళ్ళని ఎత్తిందనమాట రేఖ అంటలేదు పవర్టీ లైన్ అనలేదు దారిద్ర్యంలోంచి బై ఇన్వెస్టింగ్ ఎలాగా ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా డబ్బులు ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోని ఇన్వెస్ట్ చేశారనమాట గవర్నమెంట్ ఎకనామిస్టు ఆల్సో క్లెయిమ్ దట్ ద మోడీ గవర్నమెంట్ హ్యాస్ సక్సీడెడ్ ఎకానమీ చదివిన వాళ్ళు ఎకానమిస్టులు ఇక్కడ పెరిగిందండి ఇక్కడ పెరిగిందండి ఇలా పెరిగిందనే స్టాటిస్టిక్స్ అన్ని కలిపి పాతి కోట్ల పని చూపెట్టారు సో వాళ్ళు వాళ్ళు కూడా చెప్తున్నారు ఏమని దే ఆల్సో క్లెయిమ్ దట్ ద మోడీ గవర్నమెంట్ హ్యాజ్ సక్సీడెడ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఏంటంట సస్టైన్డ్ అంటే గ్రో అవ్వి దాన్ని ఎలా మెయింటైన్ చేయడం తగ్గిపోకూడదు అలాగ సీదాగా వెళ్ళాలి సస్టైన్ అండ్ ఫాస్ట్ పేస్డ్ ఎకనామిక్ గ్రోత్ చాలా తొందరగా తొమ్మిదేళ్ళలోని బాగా ఎదిగేవండి అని మేకింగ్ పీపుల్ హ్యాపీ దీనివల్ల చాలామంది సంతోషంగా ఉన్నారు అని ఈ ఎకనామిస్ట్లు అంటున్నారు ఇది దిస్ రిమైన్స్ టు బి సీన్ ఇన్ ది నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఇలా ఉంటుందా లేదా అన్నది మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ట్వంటీ సెవెన్ లోపల చూడాలి వేచి చూడాలి వేచి చూడాలి ఇన్ఫ్యాక్ట్ వాస్తవానికి ఏంటంటే సార్వత్రిక ఎన్నికల అవుట్కమ్ సార్వత్రిక ఎన్నికల్లోని వచ్చిన వచ్చినో నిర్ణయం ప్రజా నిర్ణయం చాలా క్వశ్చన్ని నిలవెత్తుంది చాలా క్వశ్చన్ని నిలవెత్తుంది ఏంటి అబౌట్ దిస్ క్లెయిమ్ ఏమని అందరూ బాగున్నారు ఇరవై ఐదు కోట్ల మంది బయటకు వచ్చారు అందరికీ బాగా చేస్తున్నారు గవర్నమెంట్ ఈ క్లెయిమ్ అన్నది విచ్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ గవర్నమెంట్లోని ఎక్స్పర్ట్స్ వైడి న్యూస్ మీడియా ఇదంతా ఎవరి ద్వారా చెప్తారు వాళ్ళు న్యూస్ మీడియా హ్యాట్ టౌటెడ్ హ్యాక్ ఎంకరేజ్డ్ దాడ్ టౌట్స్ టు టాక్ అబౌట్ ఇట్ పీపుల్ టాక్ అబౌట్ యూ హ్యాడ్ బీన్ టౌటెడ్ దట్ ఇండియా ఇస్ ద ఏమైనా చేశారండి వాళ్ళు ఈ టౌట్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లార్జ్ ఎకానమీ ప్రపంచంలోనే భారతదేశం అన్నది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లార్జ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అని అనేశారనమాట కానీ దీనికి భిన్నంగా ఆన్ ద కాంట్రరీ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఓకే ఆన్ ద ఆపోజిట్ కాంట్రరీ భిన్నంగా ఓకే భిన్నంగా ఏముందండి దేర్ ఆర్ ఫ్యూ టేకర్స్ ఫర్ దిస్ క్లెయిమ్ గవర్నమెంట్ అబ్బో మేము ఎంత చేస్తాం అంత చేస్తామంటే జనాలు అసలు ఏం రియాక్షన్ లేదు ఇంపాసివ్గా ఉన్నారు చెప్పండి చెప్పండి అని ఎందుకు ఎవరు నమ్మటం లేదు దెర్ ఆర్ ఫ్యూ టేకర్స్ ఫర్ దిస్ క్లెయిమ్ ఇన్ ద ఎలక్ట్రేట్ ఓటర్స్లోని చాలా తక్కువ మంది అసలు అలా వింటున్నారు అంతే బాగుంది బాగుంది అనుకుంటా ఓకే దిస్ ఈజ్ నౌ కన్ఫర్మ్డ్ ఇది ఎలా ధృవీకరించి చెప్పారు కన్ఫర్మ్డ్ ఎలాగంటే షార్ప్ ఫాల్ ఎక్కడ ప్లమెట్ వాడచ్చు మనం నడీర్ ఓకే ఆర్ ప్లమెటింగ్ ఎందుకు చాలా ఎబిస్మల్ పర్ఫార్మెన్స్ చాలా ఎబిస్మల్ ఎబిస్మల్ పర్ఫార్మెన్స్ వెరీ లో పర్ఫార్మెన్స్ ఆఫ్ బీజేపీ ఎలా అంటే బెంచ్ స్ట్రెంగ్త్ మొన్న మూడు వందల మూడేనా ఉన్నారు ఇప్పుడు రెండు వందల నలభైకి వచ్చారు సో ఇన్ ద బెంచ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది బీజేపీ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీలు చాలా మంది ఓడిపోయారు అరవై మూడు మంది ఓడిపోయారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీలు ఇన్ ద లోక్సభ అందుకని ఆయన ఏం చేశారు కూటమితో ఇప్పుడు మంచిగా ఉండాలి ద డిక్లైన్ హ్యాస్ ఇన్ఫ్యాక్ట్ బిన్ షాటరింగ్ కకావికలం అయిపోయారు అనమాట షాటరింగ్ బ్రోకెన్ ఇంటూ పీసెస్ బ్రోకెన్ ఇంటూ పీసెస్ ముక్కలు ముక్కలు అయిపోయింది ముక్కలు ముక్కలు అయిపోయింది షాటరింగ్ ఓకే కకావికలం అయిపోయింది ఫార్ ద పార్టీ ఫర్ బీజేపీ విచ్ నౌ హ్యాస్ టు రిలై ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వాలి ఓకే ఒకళ్ళ మీద ఒక ఒకళ్ళు మనం మొయ్యాలి లేదా మనం వాళ్ళతో ప్రయాణం చేయాలి కలిసి ప్రయాణం చేయాలి రిలై ఆన్ టూ వన్ స్టేట్ ఈచ్ రీజనల్ పార్టీస్ రెండు రీజనల్ పార్టీస్ వన్ స్టేట్ ఈచ్ ఒకటి బీహార్ది నితీష్ కుమార్ గారు ఇంకోటి టీడీపీ ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారిది సో యాజ్ నౌ టు రిలై ఆన్ టూ వన్ స్టేట్ ఈచ్ రెండు ఒక్కొక్క స్టేట్ ఈచ్ రీజనల్ పార్టీస్ వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తాను నెక్స్ట్ ఏమంటుంది బీజేపీ గవర్నమెంట్స్ ఎకనామిక్ మేనేజ్మెంట్ ఆర్థికంగా వాళ్ళు మేనేజ్ చేయడం అనేది ఇప్పుడు ఏం చేయాలి నీడ్స్ టు బి ఓవర్ హాల్డ్ నీడ్స్ టు బి రీచెక్ట్ చేంజ్ హార్ రిపేర్ చేయాలి ఇప్పుడు నీడ్స్ టు బి రిపేర్డ్ ఓవరాల్ ఓవరాలింగ్ ఆఫ్ ద మెషిన్ అంటాం కదా సో అంతా రిపేర్ చేయాలి అయినా హవెవర్ రీసెంట్ అనౌన్స్మెంట్ ఏంటి జనాల్లో కూడా చెప్పారు

డిస్ట్రాయ్ కంప్లీట్ డిస్ట్రక్షన్ అనమాట ఓకే కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయి జనాల యొక్క ఆశలు నేను జనాల యొక్క ఆశలు గ్రోత్ కుడ్ స్లిప్ ఇప్పుడు మనం ఎయిట్ పర్సెంట్ గ్రో అయ్యాం జీడిపి అంటున్నారు కదా అది పడిపోవచ్చు పడిపోవచ్చు కుడ్ 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 స్లిప్ అది డెఫినెంట్లీ ఏదైనా ద మోడీ గవర్నమెంట్ ఫ్రీక్వెంట్లీ తరచు ఫ్రీక్వెంట్లీ అంటే తరచు వెరీ రెగ్యులర్లీ వెరీ రెగ్యులర్లీ తెలుగులో ఉంటాం తరచూ తరచూ ఏం చెప్తున్నారు వీళ్ళు క్లెయిమ్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ జీడిపి గ్రోత్ ఆఫ్ ఎయిట్ పాయింట్ టూ హ్యాస్ కమ్ ఆన్ టాప్ ఆఫ్ ద స్ట్రాంగ్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ ఇన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇరవై మూడు ఇరవై నాలుగుని ఎయిట్ పాయింట్ టూ ఇరవై రెండు ఇరవై మూడులోని ఏడు హౌ దిస్ వాస్ క్యాలిక్యులేటెడ్ ఈరోజు కూడా ఎవరికి తెలీదు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేశారు కాస్త ఒక శ్వేతపత్రం ఇవ్వండి నాట్ డిస్క్లోజ్డ్

టోటల్గా మనకు చూపెడేస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇండియాస్ గ్రోత్ ఇన్ ద లాస్ట్ టూ ఇయర్స్ హ్యాస్ బిన్ పుష్డ్ కోసం భయా ఎలాగా త్రూ అ సిగ్నిఫికెంట్ వెరీ ఇంపార్టెంట్ లార్జ్ బడ్జెట్ డెఫిసిట్ బడ్జెట్లోనే మనకి డెఫిసిట్ ఉంది ఓకే బడ్జెట్లో మనం ఏం ప్లస్లో లేం కాస్త మనం వెనక ఉన్నాం ఫర్ ఫండింగ్ దేనికంట డబ్బులు పెట్టాలి కదా గవర్నమెంట్స్ మ్యాసివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది గవర్నమెంట్కి అదే మనం వెనకంజలో ఉన్నాం బట్ కానీ దిస్ హ్యాస్ నాట్ బీన్ డన్ బై స్ట్రక్చరల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇందులో ఇంత ఇందులో ఇంత ఇందులో ఇంత ఇందులో ఇంత స్ట్రక్చరల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయలే ఇన్ ద ఇండస్ట్రియల్ చూడండి ఎక్కడెక్కడ ఇండస్ట్రియల్లో చేయాలి అగ్రికల్చర్లో చేయాలి సర్వీస్ సెక్టర్లో చేయాలి కానీ ఏమన్నారు ఆతర్ గారు హ్యాస్ నాట్ బీన్ డన్ ఇట్ మే బీ రీకాల్డ్ మనం జ్ఞాపకుంటే ఒకసారి నెవరేసుకోండి రీకాల్

వాజ్ అబౌట్ ఎయిట్ పర్సెంట్ పదిహేను పదహారు పద్నాలుగు పదిహేను చూస్తే ఎయిట్ పర్సెంట్ గ్రోత్ కనబడుతుంది కానీ పంతొమ్మిది ఇరవైలో చూసేసరికి ఎందు నుంచి మూడు పాయింట్ ఎయిట్ పడిపోయింది ఈజ్ ఫైనాన్షియల్ ఇయర్ యాజ్ ఫోర్ క్వార్టర్స్ క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ క్యూ ఫోర్ అంటాం కదా సో మార్చ్ ఏప్రిల్ మే ఏప్రిల్ మే జూన్ ఒకటి ఏప్రిల్ మే జూన్ ఒకటి తర్వాత జాజ్ క్వార్టర్ అంటాం జూలై ఆగస్ట్ సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మళ్ళీ జాన్ ఫెబ్ మార్చ్ మార్చ్లో మళ్ళీ ఇయర్ ఎండింగ్ ఫైలింగ్ ఆఫ్ యువర్ ఐటీ బ్యాంక్ హాలిడే అకౌంట్స్ హాలిడే ఇంక అన్ని స్టార్ట్ అవుతుంది క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ క్యూ ఫోర్ సో ఈజ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని ఉంటాయి ఫోర్ క్వార్టర్స్ నేమ్లీ ఏప్రిల్ టు జూన్ జూలై టు సెప్టెంబర్ జాజ్ క్వార్టర్ అన్నాను కదా తర్వాత ఏముంటుంది అక్టోబర్ టు డిసెంబర్ జనవరి టు మార్చ్ ఇన్ ద ప్రీ కోవిడ్ అంటే టూ థౌజండ్ నైన్టీన్ ప్రీ కోవిడ్ అంటే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ముందు ఓకే క్వార్టర్ ఆ క్వార్టర్లోని అంటే ఏంటి ఇప్పుడు చెప్పాను కదా జనవరి ఇరవై నుంచి మార్చ్ ముప్పై ఒకటి వైన్ కంపేర్ టు జనవరి నైన్టీన్ టు థౌజండ్ నైన్టీన్ ఇరవైలోని కదా కోవిడ్ వచ్చింది ఆ జనవరి ఫిబ్రవరి మార్చ్ ట్వంటీని మనం జనవరి ఫిబ్రవరి మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్తో కంపేర్ చేస్తే జీడిపి గ్రోత్ గ్యారంటీగా తగ్గుతుంది ఎందుకు కోవిడ్లోని ఎవరు పని చేయలేదు చేయలేదు అసలు ఎకానమీ అంతా అలా స్టాండ్ స్టిల్ అయిపోయింది సో గ్రోత్ డిక్లైన్ టు త్రీ పాయింట్ ఫోర్ యాన్యువల్లీ యాన్యువల్ ఈక్వలెంట్ ఇయర్ త్రీ పాయింట్ ఫోర్ యాన్యువల్ ఈక్వలెంట్ ఇయర్ పడిపోయింది హెన్స్ కనుక ద ఎయిట్ పాయింట్ టూ గ్రోత్ రిజిస్టర్డ్ ఇన్ ఇరవై మూడు ఇరవై నాలుగు బై ద ఫైనాన్స్ మినిస్ట్రీ అంటే మన నిర్మలా సీతారామన్ గారు ఎపియర్స్ టు బీ ఇది నాకు ఎలా కనబడుతుందంటే ఎ ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ మంచి ఫ్రేజ్ ఇది ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ అని అనేసారు ఎవరు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇది ఏదో నాకు ఇది అంటే వేడి పెనం మీద నీళ్ళు జల్లినట్టు ఉందయ్యా అని అంటే మనకి వెంటనే ఏమవ్వాలి ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ అనగానే ఇట్ ఈస్ ఎ థింగ్ ఆర్ ఎ పర్సన్ సడన్ బట్ బ్రీఫ్ సక్సెస్ ఈజ్ నాట్ రిపీటెడ్ ఓకే ద బ్రీఫ్ సక్సెస్ ఇస్ నాట్ రిపీటెడ్ ద బ్రీఫ్ సక్సెస్ ఇస్ నాట్ రిపీటెడ్ ఎలా అంటే కొంతమంది హీరోలు ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది ఇంక తర్వాత సినిమాలు అన్నీ అసలు ఇంక అయిపోయింది అంతే అలాగే మనకి రాజేంద్ర కుమార్ గారి కొడుకు ఎవరైనా కుమార్ గౌరవ్ గారు ఉన్నారు ఫస్ట్ మూవీ లవ్ స్టోరీ సంవత్సరం ఆడేసింది అంతే మరి ఇంకో సినిమా లేదు ఆయనకి క్లియర్ ఇంకో సినిమా లేదు సో ఎందుకంటే ఫస్ట్ మూవీ అంత హిట్ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి వన్ వన్ మూవీ వండర్ అన్నారు అబ్బాయిని ఆ రోజుల్లో అలాగే ఈజ్ అ ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ ఏది ద ఫైనాన్స్ మినిస్టర్ ఎపియర్స్ టు బీ అ ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ ఎందుకంటే అది బ్రీఫ్ సక్సెస్ అంతే దాన్ని మళ్ళీ రిపీట్ చేయండి ఆ ఎయిట్ పాయింట్ టూని అని అడుగుతున్నారు అపోజిషన్ ఇట్ ఈస్ డౌట్ఫుల్ అందరికీ డౌటే ఇట్ కెన్ బి మెయింటైన్డ్ ఇన్ ఇరవై నాలుగు ఇరవై ఐదులు మెయింటైన్ చేస్తారా ఈ ఎయిట్ పాయింట్ టూ ఆర్ ఇది ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ అయినా ఒక ఫ్రేజ్ ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ అయినా ఎందుకంటే దోస్ హు స్టడీ సీరియస్ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ ఇందాక క్వాంటిఫైబుల్ డేటా క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ ఏమని వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు అనుకుంటారు ఏమంటే ఈ గ్రోత్ అన్నది ఎయిట్ పాయింట్ టూ అన్నది ఇంకా ఇట్ విల్ స్లిప్ ఫర్దర్ స్లిప్ జారిపోద్ది ఇంకా కిందకి ఇట్ ఇట్ విల్ స్లైడ్ స్లిప్ అయిపోద్ది జారిపోద్ది ఓకే పడిపోవచ్చు అంటున్నారు అనమాట ఇట్ కెన్ ఫాల్ ఫర్దర్ మోర్ అంత ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళు నీడ్ ఫర్ అ న్యూ స్ట్రాటజీ లాస్ట్ పదేళ్ళలోని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఓకే ఏమైందంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడు త్రీ పాయింట్ ఓ కాబట్టి గవర్నమెంట్లోని ఎకనామిస్ ఆర్థిక శాస్త్రవేత్తలు హ్యావ్ తరచు ఫ్రీక్వెంట్లీ కాల్డ్ ఏంటి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ రిఫార్మ్స్ భావి తరాలకి ఈ నేను ఈ రిఫార్మ్స్ అన్నీ ఎవరికంట భావి తరాల కోసం అన్నారు టు యాక్సలరేట్ దీనివల్ల స్పీడ్ పెంచుతారు యాక్సలరేట్ నేషనల్ ఎకనామిక్ గ్రోత్ ఇండియా ఎకనామిక్ గ్రోత్ బాగా పెరుగుతుంది కానీ ఇట్ రిమైన్స్ టు బి సీన్ చూద్దాం వేచి చూద్దాం అంటున్నారు ఇఫ్ దిస్ ఇఫ్ ఇఫ్ దిస్ ఇస్ పాసిబుల్ యాజ్ ద బీజేపీ యాజ్ లాస్ట్ ఇది జరుగుతుందా ఎందుకు మళ్ళీ డౌట్ ఇఫ్ కండిషన్ క్లాజ్ ఎందుకంటే బీజేపీ మెజారిటీ పోయింది ఎందులోని పార్లమెంట్లో ఇప్పుడు వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వాలి కూటమి ఆ కూటమిలో ఉన్న ఇద్దరు ఎవరు నువ్వు ఇటువైపు ఎకనామిక్ ఉంటే నాకు ఇటువైపు ఎకనామిక్ ఆలోచన ఎవరికి ఒకరికి పట్టడం లేదు చూడండి ఇందాకలు అన్నారు కదా ఆథర్ గారు కాంట్రరీ ఎకనామిక్ ఐడియాలజీ ఉంది కాంట్రరీ ఎకనామిక్ ఐడియాలజీ అనమాట వీళ్ళకి వాళ్ళకి అసలు ఎకనామిక్ ఐడియాలజీ సరిపోవట్లేదు క్లియర్ వీళ్ళకి ఒక ఐడియాలజీ వాళ్ళకి ఒక ఐడియాలజీ దే డూ నాట్ హ్యావ్ ద సేమ్ ఎకనామిక్ పర్స్పెక్టివ్ వ్యూ పాయింట్ సేమ్ ఎకనామిక్ వ్యూ పాయింట్ ఇక్కడ ఆథర్ గారు ఏమన్నారు అంటే సేమ్ వ్యూ పాయింట్ అన్నారు ఇక్కడ ఏమన్నారు డూ నాట్ హ్యావ్ ద సేమ్ ఎకనామిక్ పర్స్పెక్టివ్ అన్నారు ఇక్కడైనా ఏమన్నారు కాంట్రరీ ఎకనామిక్ ఐడియాలజీ వీళ్ళ ఆలోచన శైలి వేరు అలీజ ఉన్న ఆలోచన శైలి వేరు చూసారా సో ఎకనామిక్ పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఉంది కాబట్టి మళ్ళీ ఎయిట్ పాయింట్ టూ అనేది కష్టం ఎందుకంటే ఈసారి ఈ పార్టీకి అంత మెజారిటీ లేదు కూటమితో డిపెండ్ అవ్వాలి నువ్వు ఇటు వెళ్తుంటే నేను ఇటు వెళ్తాను అంటున్నాను సో ఆ ఎయిట్ పాయింట్ టూ ఎలా వస్తుంది యాజ్ ది బీజేపీ సో ది డూ నాట్ హ్యావ్ ద సేమ్ ఎకనామిక్ పర్స్పెక్టివ్ యాజ్ ద బీజేపీ మోర్ ఓవర్ అగ్రికల్చర్లోని వ్యవసాయంలోని తొంభై రెండు జాబ్స్ ఆర్ ఇన్ ద అన్ఆర్గనైజ్ సెక్టర్ తొంభై రెండు శాతం మంది రెగ్యులర్ ఉద్యోగాలు ఉండవు ఒక బుగత ఉన్నాడు అనుకోండి ఒక జమీందారు ఆయన భూమిని ఒక రైతు తీసుకుంటాడు ఆయన దగ్గర నుంచి అన్నీ ఒక వంద ఎకరాలు తీసుకుంటే ఒక పది పది ఎకరాలు కౌలు రైతులకి ఇస్తాడు వాళ్ళ దగ్గర పాలేర్లు ఉంటారు పాలేరుల దగ్గర మళ్ళీ గొప్పలు తవ్వేవాళ్ళు ఉంటారు గొప్పలు తవ్వే వాళ్ళ దగ్గర నాట్లు వేసేవాళ్ళు ఉంటారు నాట్లు వేసిన తర్వాత దానికి ఎన్నో నత్రజని అన్ని వేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు తర్వాత కోతలకు ఒకళ్ళు వస్తారు మళ్ళీ కళ్ళలో పెట్టి ఆ చాత చేయడం దాని అంతటిని షాఫింగ్ అంటాం అవన్నీ చేసి ఊకకు ఊక గింజ గింజ చేసేవాళ్ళు ఒకరుంటారు సంచులు కుట్టే వాళ్ళు ఒకరుంటారు దీన్ని ఎఫ్సీఐ గోడౌన్ తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు ఎంత జరుగుతుంది ఒక వ్యవసాయంలో సో ఇంతమంది రోజు డైలీ పేమెంటే అర్థమైందండి మీకు ఇది డైలీ పేమెంటే సో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన మనిషిగా మాకు తెలుస్తుంది అన్నమాట ఎంత ఎంతమంది ఉన్నారా అని వాడు ఆ రోజు రాకపోతే వాడి మేస్త్రి ఉంటాడు నువ్వు ఇవాళ రాలేదురా రాని రోజు డబ్బులు ఇవ్వడు ఓకే ఆ రోజు డబ్బులు ఇవ్వడం అనమాట వాళ్ళకి ఇంకా ఆరో ఆరోగ్యం ఉందా లేదా అనేది అనవసరం ఆ చెట్ల కింద పొట్ల కింద ఆ పొలాల్లోనే కూర్చొని చెట్లు కడిగేసుకొని భోంచేస్తుంటావు క్లియర్ సో ఇంత అనార్గనైజ్ సెక్టర్ మోర్ ఓవర్ ఇన్ అగ్రికల్చర్ నైంటీ టూ పర్సెంట్ ఆఫ్ జాబ్స్ ఆర్ ఇన్ అనార్గనైజ్ సెక్టర్ ఇన్ ఇండస్ట్రియల్ సర్వీసెస్ ఎంత ఉందండి సెవెంటీ త్రీ పర్సెంట్ క్రియేటెడ్ ఆర్ ఇన్ ద స్మాల్ అండ్ మీడియం ఇన్ఫార్మల్ సెక్షన్స్ ఇదేం ఫార్మల్ సెక్షన్స్ కాదు ఇన్ఫార్మల్ సెక్షన్స్ డెబ్బై మూడు శాతం ద గవర్నమెంట్ అండ్ ఫార్మల్ ప్రైవేట్ సెక్టార్ అకౌంట్ ఓన్లీ ఇరవై ఏడు శాతం గవర్నమెంట్ ఉద్యోగాలు ఈ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఓకే మనకి ఇన్ఫోసిస్లని టీసీఎస్లని విప్రోలని కాగ్నిజెంట్లని ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఫార్మల్ ప్రైవేట్ సెక్టార్ అంటే బిర్లా ఓకే గోద్రేజ్లు టాటాల్లోని ఎంతమంది ఉన్నారు ఇరవై ఏడు శాతమే మియర్ ఏదో చెప్పుకోవాలి కదా చాలా తక్కువగా దస్ కనుక ఇండియా నౌ నీడ్స్ నౌ లాంగ్ టర్మ్ చాలా ముందు చూపుతోని ఎకనామిక్ స్ట్రాటజీ ఆర్థికంగా ఎలా ఎదగాలి మనం ఆర్థికంగా ఎలా ఎదగాలి అన్నది ఒక లాంగ్ టర్మ్ ఎకనామిక్ స్ట్రాటజీ ఉండాలి ఇది ఆసామోసి పని దిస్ ఈజ్ అ టాల్ ఆర్డర్ ఇంకో ఫ్రేజ్ వాడారు సుబ్రహ్మణ్య స్వామి గారు దిస్ ఈజ్ అ టాల్ ఆర్డర్ ఇలా అనుకోగానే చిటికే ఇస్తే అయిపోతుంది ఇట్ ఈస్ అ టాల్ ఆర్డర్ ఎందుకంటే బీజేపీ అన్నది ఈరోజు ఎవరితో ఉంది ఓకే ఇట్ ఈస్ టాల్ ఆర్డర్ అంటే ఎందుకంటే టాల్ ఆర్డర్ అంటున్నారు ఆయన ఇట్ ఈస్ వెరీ ఎగ్జాక్టింగ్ ఆర్ వెరీ డిమాండింగ్ ఎగ్జాక్టింగ్ ఈజ్ ఆల్సో బెటర్ వర్డ్ డిమాండింగ్ కూడా అనొచ్చు ఇట్ ఈస్ వెరీ డిమాండింగ్ ఎవరికి బీజేపీకి ఎందుకంటే ఇట్ ల్యాక్స్ కోహెసివ్ మెజారిటీ కోహెసివ్ వెరీ స్ట్రాంగ్ టుగెదర్గా అందరు మన వాళ్ళే బీజేపీ అని నంబర్ లేదు రెండు వందల నలభై దగ్గర ఆగిపోయారు కాబట్టి హ్యాస్ ద బీజేపీ ల్యాక్స్ డస్ నాట్ హ్యావ్ అ కొహెసివ్ మెజారిటీ ఇన్ పార్లమెంట్ అండ్ హ్యాస్ నో ఎకనామీస్ టు స్పీక్ ఒక్క ఆర్థిక శాస్త్రవేత్త కూడా ఫ్రాంక్గా ఉన్నది ఉన్నట్టుగా క్యాండిడ్ ఫ్రాంక్ ఇంకే క్యాండిడ్ అని రాసుకోండి ఉన్నది ఉన్నట్టుగా ఓకే కొండ కొట్టి చెప్పడం కొండ పగలగొట్టి అంటాం కదా కొండ పగలగొట్టి చెప్పినట్టు ఎందుకు రెలవెంట్ మినిస్టర్ చెప్పేవాడు లేడు మినిస్ట్రీకి కామర్స్ మినిస్టర్ కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఓకే ఇండస్ట్రీ మినిస్టర్ కానీ ఐటీ మినిస్టర్ కానీ చెప్పగలిగే రెలవెంట్ మినిస్టర్ చెప్పగలిగే ఆర్థిక శాస్త్రవేత్త లేడు నో ఎకనామిస్ట్ ఓకే నో ఎకనామిస్ట్ ఇస్ దేర్ సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్ సుబ్రహ్మణ్య స్వామి గారు సదుద్దేశంతోనే ఎలాగ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని బీజేపీ గవర్నమెంట్ ఆయన సజెషన్స్ ఇచ్చారు మన హిందూలోని ఎడిటోరియల్ ఆర్టికల్ రావడం అనేది కూడా మనందరికీ సంతోషం వర్డ్స్ ఇవాళ దాంట్లోని కొద్దిగా తక్కువ ఉన్నాయి ఫ్రేజాలజీ ఎక్కువ వాడారు అందుకని అందులోని కష్టం అనిపించిన వర్డ్స్ అన్నీ కూడా అండర్లైన్ చేసి మీకోసమని తెలుగులోని ఇంగ్లీష్లోని దాని శ్రేణమ్స్ అన్నీ రాశాము నేను నా కలీగ్ శంకర్ గారు కలిపి ఈ క్లాసులు మీకు హైదరాబాద్ యాజమాన్యం సహకారంతో వైజాగ్ యాజమాన్యం సహకారంతో మీ ముందుకు తీసుకురావడం మాకు సంతోషకరంగా ఉంది మీరు ఎంకరేజింగ్గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఏలాగ ఇంప్రూవ్ అవ్వాలి అన్నది తప్పకుండా అవన్నీ అమలు పరిచి మీకు ఇంకా మెరుగ్గా క్లాస్ ఇచ్చే అవకాశం మాకు కలిగి థ్యాంక్